అయోధ్యలో భవ్యరామాలయాన్ని చూసే భాగ్యం మనకు కలుగునుందని వచ్చే రామనవమి అయోధ్యలోనే జరుగుతుందని ప్రధాని మోదీ అన్నారు. ఢిల్లీలోని ద్వారకా సెక్టర్ 10లో రామ్లీలా మైదానంలో జరిగిన దసరా వేడుకలో ముఖ్య అతిథిగా మోదీ పాల్గొన్నారు. చంద్రయాన్ మిషన్ విజయవంతమైన 2 నెలలైన ఏడాదిలోని విజయదశమి వేడుకలు జరుపుకుంటున్నామని, విజయదశమికి సాంప్రదాయబద్ధంగా శాస్త్ర పూజ కూడా చేస్తుంటామని చెప్పారు. భారతదేశ గడ్డపై ఆయుధాలను పూజించడం సాంప్రదాయమని, భూములను ఆక్రమించేందుకు ఆయుధ పూజ చేయమని, సొంత గడ్డను రక్షించుకునేందుకు చేస్తామని చెప్పారు. మనశక్తి పూజ కేవలం మన కోసం కాదు, యావత్ ప్రపంచ సంక్షేమం కోసమని అన్నారు. ఈ వేడుకల్లో రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమాన్ వేషధారణలో ప్రదర్శనకు సిద్ధమైన కళాకారులకు మోదీ స్వయంగా తిలకం దిద్ది హారతి పట్టారు. రావణ దహనంలోనూ పాల్గొన్నారు. मैं समस्त भारतवासियों को शक्ति उपासना पर्व नवरात्र और विजय पर्व विजयादशमी की अनेक अनेक शुभकामनाएं देता हूं। विजयादशमी का ये पर्व अन्याय पर न्याय की विजय, अहंकार पर विनम्रता की विजय और आवेश पर धैर्य की विजय का पर्व है। ये अत्याचारी रावण पर भगवान श्री राम के विजय का पर्व है। हम इसी भावना के साथ हर वर्ष रावण दहन करते हैं, लेकिन सिर्फ इतना ही काफी नहीं है। ये पर्व हमारे लिए संकल्पों का भी पर्व है। अपने संकल्प